నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా కళ్యాణరాముని కళ్యాణోత్సవం, ముత్యాల తలంబ్రాలను అందజేసిన టిటిడి, రఘుపతి వైభవాన్ని కనులారా దర్శించిన భక్తులు. టిటిడి పరిధిలోని స్విమ్స్ అభివృద్ధి కిట్ నిధులు అందజేస్తా, టిటిడి బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు మంత్రి ఘంటా శ్రీనివాసరావు. స్థానిక ఆలయాల అభివృద్ధి టిటిడి కృషి చేస్తోంది. సాంప్రదాయబద్ధంగా రాముల వారికి తలంబ్రాలు, టిటిడిఈఓ సాంబశివరావు. రాములవారి ఆలయాన్ని టిటిడి విస్మరిస్తోంది. చారిత్రక ఆలయం విశిష్టతను ఇనుమడింపచేయండి ఎమ్మెల్సీ గాలి ముత్తుకృష్ణనాయుడు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమిని ఘనంగా నిర్వహించిన టిటిడి అధికారులు శనివారం పట్టాభిరాముడి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. టిటిడి వైఖానస ఆగమ పండితులు సీతారామాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీరాముల వారిని ముందుగా మండపానికి వేయించేపు చేయగా సిగ్గులొలుకుతూ సీతమ్మ తల్లి ఆ వెనుకనే వచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టాన్ని కడు రమణీయంగా నిర్వహించారు. ఆగమోక్తంగా నిర్వహించిన ఈ కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు కళ్యాణం సందర్భంగా ఉపయోగించిన తలంబ్రాలను అందజేశారు. టిటిడి చైర్మన్ చదలవాడ మాట్లాడుతూ టిటిడి పరిధిలోకి తీసుకున్న ఆలయాలను విశేషంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 20న ఒంటిమిట్ట దేవాలయంలో జరిగే కళ్యాణోత్సవానికి భక్తులు తరలి రావాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున నేను హృదయపూర్వకంగా భక్త కోటిని ఆశీర్వదించమని కోరుకుంటూ నిశ్చయమే ఒంటిమెట్ల బ్రహ్మాండంగా జరగబోతున్నావు శ్రీరామ మీ కళ్యాణం. 100 ఎకరాల్లో ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలుగా భావించమని, విజయవంతం చేయమని, భగవంతుని ఆశీర్వాదాన్ని పొందమని భక్తి కోరుకున్న కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఓం నమో శ్రీనివాసాయ. స్విమ్స్ అభివృద్ధికి టిటిడి నిధులు అందజేసి రాష్ట్రంలో అత్యాధునిక వైద్యశాలగా తీర్చిదిద్దుతామని టిటిడి బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ రవికుమార్ను అభినందించారు. స్విమ్ సంచాలకులుగా నియమితులైన డాక్టర్ రవికుమార్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. టిటిడి బోర్డు చైర్మన్ చెదర్వాడ కృష్ణమూర్తి స్విమ్స్ ను సందర్శించి డాక్టర్ రవికుమార్ ను అభినందించారు. శాలువా కప్పి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం స్విమ్స్ అభివృద్దికి కావాల్సిన అంశాలపై డాక్టర్ రవికుమార్ తో కాసేపు చర్చించారు. దేవదేవుని సన్నిధిలో ఆనాడు దివంగత ఎన్టీఆర్ ఆధునిక వైద్య దేవాలయాన్ని ప్రారంభించారని, దినదినాభివృద్ది చెంది రోగులకు విలువైన వైద్య సేవలను అందిస్తోందని తెలిపారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా వైద్యులు నిబద్ధతతో పనిచేస్తున్నారని అన్నారు. అవసరమైతే విదేశాల నుండి వైద్యులు, వైద్య పరికరాలు తెప్పించడానికి తాము కృషి చేస్తామని అన్నారు. డాక్టర్ చదలవాడను కలిసిన వారిలో డాక్టర్లు శివకుమార్, శివశంకర్ తదితరులు ఉన్నారు. తిరిగి రవికుమార్ గారు పెద్దలు జాయిన్ అయ్యారు. ఎఫిషియెంట్ డాక్టర్, స్విమ్స్కి మంచి ప్రతిష్ట, రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి అన్ని విధాల వ్యాధుల నుంచి సర్వజనాన్ని కాపాడేదానికి ఉన్నటువంటి ఏకైక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మహానుభావుడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి ఈ హాస్పిటల్ని, దీని ద్వారా పేదవాళ్ళకందరికీ సేవలు అందించేటటువంటి ప్రతిరూపంగా ఉంది. ఈరోజు డాక్టర్లు అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఏ వివాదం లేకుండా, గ్రూపులు లేకుండా, ముఠాలు లేకుండా పని జరుగుతుంది. పని చేయిస్తూ ఉన్నారు, జరిపిస్తున్నారు. వారు లేని టైంలో కూడా శివకుమార్ గారు డాక్టర్ బాగా రన్ చేశారు. వారు తిరిగి రావడం జరిగింది, చాలా సంతోషం. తిరుమల తిరుపతి దేవస్థానం స్విమ్స్ ఎంతవరకు వీలైతే, ఎంతవరకు మాకు ఇవ్వగలిగినటువంటి అవకాశాలు ఉన్నాయో, వస్తున్నటువంటి భక్తులు ఇస్తున్నటువంటి డబ్బు కాబట్టి భక్తుల రూపంలో ఇక్కడికి వచ్చేటువంటి రోగులందరికీ కూడా సేవలు అందించేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థికంగా అందుబాటులో ఉంటుందని
అదేవిధంగా రవికుమార్ గారికి కూడా చెప్పాను, ఇతర దేశాల నుంచి ఎఫిషియంట్ డాక్టర్స్ మనం కూడా పిలిపించి దర్శన భాగ్యం కలిగించి వారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. వారికి చాలా ఆలోచనలు, చాలా కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. రాబోయే రోజుల్లో చీలిపోయిన ఈ రాష్ట్రంలో నంబర్ వన్ హాస్పిటల్గా సిమ్స్ వెలుగొందాలని, అది భగవంతుని పేరుతో భగవంతుని సన్నిధానం కింద సన్నిధానానికి ఆయన పాదాల కింద ఉన్నటువంటి హాస్పిటల్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలని, ప్రతి ఒక్కరిని ఆదుకుంటుందన్నటువంటి ఆలోచనలో ప్రజలందరికీ కలిగించాలని, ఒక మంచి పేరు, ఒక మంచి స్థాయి హాస్పిటల్ కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేను ఆర్థికంగా ఏ ఇబ్బంది లేకుండా పేదవాళ్ళని కాపాడేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఇస్తున్నటువంటి డబ్బుని ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపెట్టేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం తప్పకుండా నిలబడుతుందని, పనిచేస్తుందని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఒక మంచి ఎఫిషియంట్ మ్యాన్ రవికుమార్ గారు, కొద్ది కాలంలోనే చాలా మంచి పేరు వచ్చింది ఈ హాస్పిటల్కి. తిరిగి రావడం అన్నది ఈ ప్రాంతానికి ఒక మంచి డాక్టర్ వచ్చినట్టుగా నేను భావిస్తూ, రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మార్చడానికి, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంత్రి బొజ్జల ఎంపీ సీఎం రమేష్తో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ దర్శన విరామ సమయంలో రాష్ట మంత్రి గంటా శ్రీనివాసరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ సీఎం రమేష్ శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి, జేఏఓ శ్రీనివాసరాజు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి గంటా శ్రీనివాస్, ముఖ్యమంత్రి కలలు కంటున్న నవ్యాంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని, వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలతో తొలతూగాలని, రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యకు 21,000 కోట్లు కేటాయించామని, నాణ్యమైన విద్యాభివృద్దికి కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని అన్నారు. విద్యార్థుల్లో మంచి ప్రవర్తన తీసుకొస్తామని అన్నారు. ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని, ప్రత్యేకించి సకాలంలో వర్షాలు పడి రైతాంగం పాడి పంటలతో బాగా ఉండాలని, మన నూతన ప్రజా రాజధాని త్వరగా పూర్తయ్యి అలాగే పోలవరం లాంటి ప్రాజెక్టు కూడా త్వరగా కంప్లీట్ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ విద్యాపరంగా ఈ స్టేట్ను ఒక నాలెడ్జ్ స్టేట్గా అలాగే ఎడ్యుకేషన్ హబ్గా చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందుకే మనకు ఆర్థికంగా బడ్జెట్ లోటుకున్నప్పటికి కూడా ఎక్కడ ఎడ్యుకేషన్కి లోటు అనేకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా హయ్యెస్ట్ అమౌంట్ ఈ ఎడ్యుకేషన్ కేటాయించడం, ఈ సంవత్సరం బడ్జెట్లో 21,000 కోట్ల రూపాయలు విద్యారంగానికి కేటాయించడం జరిగింది. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా మరోపక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, రిఫార్మ్స్ తేవాలి, పిల్లల్లో ముఖ్యంగా మోరల్స్ వాల్యూస్తో కూడిన ఎడ్యుకేషన్ అందించాలి, వాళ్ళని ఓవరాల్గా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా చేయాలనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. 3,346 ప్రైమరీ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని, ఎల్కేజీ, యూకేజీ, ప్లే స్కూల్తో అంగన్వాడీ సెంటర్లను కలిపి అభివృద్ది చేస్తామని అన్నారు. వివాదంలో ఉన్న ఉద్యోగ అంశాన్ని పరిశీలించి త్వరలో టీచర్లను భర్తీ చేస్తామని అన్నారు. పాఠశాలల్లో, ప్లే స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన చేస్తామని అన్నారు. ఈ నెల 23 నుండి అడ్మిషన్లు ప్రారంభిస్తామని, ఇంటర్ ఫలితాలను 20వ తేదీ విడుదల చేసి 29న ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తామని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోయినప్పుడు కూడా పేరెంట్స్ అక్కడే ఎక్కువ మక్కువ చూపించిన కారణాలు కూడా సైంటిఫిక్గా స్టడీ చేయడం జరిగింది. అందుకే ఈరోజు ప్రైవేట్ పాఠశాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏదైతే అక్కడ అట్రాక్షన్గా ఉన్న ఇంగ్లీష్ మీడియం, అది 3,346 ప్రైమరీ మోడల్ స్కూల్స్లో ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ ఎల్కేజీ, యూకేజీ, ప్లే స్కూల్ లాంటివి కూడా అంగన్వాడీ సెంటర్స్ని కన్వర్ట్ చేసుకొని వాటిల్లో ఒక 3 సంవత్సరాలు సీనియర్టీ వచ్చే విధంగా పిల్లలకి 3వ సంవత్సరం నుంచే ఈ కిండర్ గార్డెన్ కూడా ట్రైనింగ్ చేసేదానికి కూడా ఒక నిర్ణయాలు తీసుకున్నాం. దాంతోపాటు టీచర్స్కి కొత్తగా మనం 10,000 మంది టీచర్స్ని రిక్రూట్ చేయడం జరిగింది. కొన్ని కోర్టు వివాదాల వల్ల కొంత ఆలస్యమైంది, అవన్నీ కూడా క్లియర్ అయిపోయి. శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవం తలంబ్రాలను మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా శనివారం మధ్యాహ్నం ముత్యాల తలంబ్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఖజానా విభాగంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ సాంబ శివరావు దంపతులు ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కోదండరామ ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ కుమార్ దీక్షితులు ఏనుగుపై ముత్యాల తలంబ్రాలను
ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. ఊరేగింపు తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్డు, చిన్న బజార్ వీధి గుండా ఆలయానికి చేరుకుంది. దారి పొడవున ముత్యాల తలంబ్రాలకు భక్తులు కర్పూర నీరాజనాలు పట్టారు. ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో FAMCAO బాలాజీ, ఉప కార్యనిర్వహణాధికారులు మునలక్ష్మి, విజయసారథి, ఖజానా విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు, సూపరింటెండెంట్ పాల్గొన్నారు. కళ్యాణం వైభవోత్సవంగా జరగబోతా ఉంది. భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఆ కళ్యాణానికి సంబంధించి తిరుమల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచి కళ్యాణోత్సవం జరుగుతున్న ఆలయానికి మన ముత్యాలని ఒక ప్రాసెషన్లాగా తీసుకెళ్ళడం జరుగుతుంది. రేపు కోదండరామ స్వామివారి ఆలయంలో పట్టాభిషేకం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని కోదండ రామాలయాన్ని రాష్ట్రంలోని ఇతర రామాలయాలకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామని టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణంనాయుడు కోరారు. 546 సంవత్సరాల చరిత్ర గల శ్రీ కోదండ రామాలయాన్ని అభివృద్ది చేయడంలో ఈవో జేఈఓ పట్టించుకోవడం లేదన్నారు. శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణలో సైతం అధికారులు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని గాలి ముద్దుకృష్ణం నాయుడు తిరుపతి ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు టీటీడీ అధికారులు ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ది చేయడాన్ని ఆయన స్వాగతించారు. అయితే టీటీడీ స్వంత ఆలయంగా పేరొందినది, 546 సంవత్సరాల చరిత్ర గలది, సాక్షాత్తు రాములవారు కొలువుదీరినట్లు పేర్కొంటూ జాంబవంతుడు స్వయంగా ప్రతిష్ఠించి పూజలు చేసిన ఆలయంగా చరిత్ర ఆధారాలున్నట్లు ఆయన తెలిపారు. అంతటి విశిష్టత కలిగిన ఆలయంలో జరిగే ఉత్సవాలను టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించక మొక్కుబడిగా నిర్వహిస్తున్నదని అన్నారు. ఇకనైనా ఈవో జేఈఓలు కోదండ రామాలయ విశిష్టతను గుర్తించి తదనుగుణంగా ఆలయంలో జరిగే ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించాలని కోరారు. ప్రజలందరికీ ఆలయ విశిష్టత తెలిసేలా టీటీడీ ప్రచారం చేపట్టాలని అన్నారు. ఎందుకంటే ఆ భగవంతుని దయ వల్ల అంటే 50 ఏళ్లకు ముందు నేను స్టూడెంట్ని, ఆ నడిచిపోయేవాడిని, ప్రతిరోజు పోయి పోతా బయట నుంచే దండం పెట్టుకొని పోయేవాళ్ళం, ఏదైనా మేలు చేయి స్వామి నాకు అని చెప్పని. ఆయన అనుగ్రహం వల్ల కానీ ఏదైనా కానీ, వెంకటేశ్వర స్వామి దయ వల్ల కానీ, ఎన్టీ రామారావు దయ వల్ల రాజకీయంలో 35 ఏళ్ళుగా ఉన్నాను. నాకు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఉంది. తిరుపతి వల్ల నేను బాగుపడ్డానని చెప్పి అనుకుంటున్నాను, వెంకటేశ్వర స్వామి వల్ల బాగుపడ్డానని చెప్పి అనుకుంటున్నాను. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో జరుగుతున్న అభివృద్ది పనులపై ఆర్టీసీ ఎండీ సాంబశివరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుపతిలోని ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్లో ఎండీ సాంబశివరావు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి బస్టాండ్లను మోడల్ బస్టాండ్లుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. అయితే బస్టాండ్లో జరిగిన అభివృద్ది పనులు ఏవీ బాగాలేదని పేర్కొన్నారు. బస్టాండ్లో ఫ్లోరింగ్ బాగాలేదని అన్నారు. 20 రోజుల్లో ఫ్లోరింగ్ మొత్తం మార్చాలని ఆర్టీసీ ఆర్ఎంను ఆదేశించారు. ప్రయాణికుల అభిరుచులకు తగ్గట్టుగా బస్టాండ్ను, బస్సులను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు. ఆర్టీసీ తిరుపతి రీజనల్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రాల్లో ఏవైతే బస్ స్టేషన్స్ ఇంప్రూవ్ చేశామో ప్రయాణికుల సౌకర్యార్థం అదేవిధంగా ఇంప్రూవ్ చేయమని చెప్పాం, కానీ ఇంప్రూవ్ చేసిన విధానం అయితే నాకేం సంతృప్తికరంగా లేదు. పార్షియల్గా చేశారు, అలా కాకుండా కంప్లీట్గా ఇప్పుడు ఫ్లోరింగ్తో సహా మార్చమని చెప్పి అన్ని ఒక 20 రోజులు టైం ఇచ్చాం. 20 రోజులు కూడా కాదు, 15 రోజులు టైం ఇచ్చాం ఇంకా బాగా చేయాలని. ఇది అయిన తర్వాత కొంచెం రెస్ట్ రూమ్స్ కూడా కడతాం. తిరుపతిలోని ఇందిరానగర్లోని రామాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా శనివారం స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆగమోక్తంగా అర్చకులు నిర్వహించారు. అలాగే స్వామివారి కళ్యాణోత్సవంలో పెట్టి పూజించినటువంటి ముత్యాలు, రుద్రాక్షలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. జాతీయ రుద్రాక్ష నిపుణులు విజయ్ కుమార్ కాశ్మీర్ నుంచి తెప్పించిన రుద్రాక్షలు భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ యువజన సంఘం నాయకులు సురేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఆయురారోగ్యాలతో విలసిల్లాలని చెప్పి మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఎటువంటి ఉపద్రవాలు రాకుండా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఇందిరానగర్లో ఉండేటట్టు ప్రధానంగా ఇదే కోరుకుంటూ ఈ యొక్క సీతారామ కళ్యాణాన్ని అందరూ సద్భక్తితో చేస్తున్నారు. బుల శ్రీ రామచంద్రమూర్తికి, బుల శ్రీ సీతారామచంద్రమూర్తికి.
ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా స్థానిక ఇంద్రానగర్ యందు కోదండరామాలయంలో కళ్యాణోత్సవం జరిపినాము. ఇది ఈ స్థానికులు, ఈ తిరుపతి వాసులు, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఆరోగ్యంగా అష్టేశ్వరుడు వదిల్లాలని కోరుకుంటూ ఈ శుభకార్యాన్ని నిర్వహించడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన శిశువులకు వెంటనే జనన ధృవపత్రాలను అందించేలా చర్యలు చేపట్టామని డిఎం అండ్ హెచ్ఓ కోటేశ్వరి తెలిపారు. చిత్తూరు డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బిడ్డకు జనన ధృవీకరణ హక్కు ఉంటుందని, ప్రభుత్వం సివిల్ రైట్ యాక్ట్ ప్రకారం 1969 నుండి జనన ధృవపత్రాలను అందజేస్తోందని అన్నారు. కాగా ఇప్పటి వరకు మున్సిపల్ కార్యాలయం ఈ సేవా కేంద్రాల్లో ఇచ్చేవారని, ఇకపై ప్రజలకు సులభంగా ఉండేలా ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందజేసేలా ప్రభుత్వం జీవో జారీ చేసిందని అన్నారు. హై డెలివరీ యూనిట్స్ ఉండే ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ ఆర్వోగా వ్యవహరించి జనన ధృవీకరణ పత్రం అందజేస్తారని అన్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదవుతుందని, దీనిపై 3 రోజుల శిక్షణ కార్యక్రమం వైద్యులకు నిర్వహిస్తామని అన్నారు. జనన నమోదు ధృవీకరణ పత్రం పొందడంలో కొంత ఇబ్బందులు అవి ఉంటున్నాయి. దీన్ని సులభతరం చేయడం కోసం ప్రభుత్వము 8వ తారీఖున ఈ సంవత్సరం 8వ తారీఖున కొత్తగా జీవో తీసుకురావడం జరిగింది. ఈ జీవోలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, స్పాట్లో మనము జనన ధృవీకరణ పత్రం అందేటట్టుగా తల్లిదండ్రులు. ఈ కార్యక్రమంలో మలేరియా శాఖ అధికారి దోషారెడ్డి, టీబీ శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థలో ఆర్టికల్ 14, 20, 21లో న్యాయానికి సంబంధించిన అన్ని విషయాలు వివరించి ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ జనార్దన్ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ లా కళాశాల ఆధ్వర్యంలో రేణుకుంట గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో శనివారం లీగల్ ఎయిడ్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయ వ్యవస్థ గురించి ప్రతి ఒక్కరిలోనూ అవగాహన కల్పించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కళాశాల తరపున సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక స్తోమత లేక ఎంతో మంది ముద్దాయిలు జైల్లో ఉన్నట్లు తెలిపారు. ఆ వ్యక్తిని అతను ఒక న్యాయవాదిని నియమించుకునేటువంటి ఆర్థిక స్తోమత లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ భారతదేశంలో ధనికుల కంటే బీదవాళ్ళు ఎక్కువ, కానీ మందికి ఈక్వాలిటీ అనేది ఎక్కడా లేదు. ఒక డాక్టర్ అంబేద్కర్ ఆశయమైనటువంటి ఈక్వాలిటీ అనేది రావాలనుకుంటే, ఇంతవరకు 65 సంవత్సరాల స్వాతంత్రంలో ఇంతవరకు మనం కొట్టుమిట్టాడుతూనే ఉన్నాం. ఈ కార్యక్రమంలో లా కళాశాల వ్యవస్థాపకులు తిప్పారెడ్డి, సర్పంచ్ పాక్యముత్తు, ప్రిన్సిపల్ సుజిత్ కుమార్, లా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. గ్రానైట్ పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తున్నా జిల్లాలో అధికారులు మోకాలొడ్డుతున్నారని జిల్లా గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానుల సంఘం నూతన అధ్యక్షులు పులివర్తి నాని అన్నారు. చిత్తూరులో శనివారం గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పులివర్తి నాని, వైస్ ప్రెసిడెంట్ గా సదాశివకుమార్ రెడ్డి, సాంబశివ నాయుడు, విఠలేశ్వర్ రెడ్డి తదితరులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, గతంలో గ్రానైట్ ఫ్యాక్టరీలకు 3 రోజులు విద్యుత్ సరఫరా, 3 రోజులు హాలిడే ఉండేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాక 30 రోజులు పరిశ్రమ నడుస్తోందని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నామని, అయినా కొందరు అధికారులు పర్మిట్లు, లైసెన్సులు పేరిట వేధిస్తున్నారని ఆరోపించారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సమస్యల పరిష్కారానికి వినతి పత్రం అందజేస్తామని అన్నారు. ఇన్ని రోజులు మాకు రామస్వామి నాయుడు గిడ్డుగుంట నుంచి మాకు పెద్దగా ఉండి సహాయ సహకారాలు ఇన్ని సంవత్సరాలు అందించారు. ఇప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. ఈ కార్యవర్గాన్ని కూడా రామస్వామి నాయుడు గారు ప్రకటిస్తారు. రవి, సోమశేఖర్ రెడ్డి, ప్రకాష్, జే సోదరి, డి దుర్గాప్రసాద్, డి శ్రీనివాస నాయుడు, జే పురుషోత్తం, డి జిల్లాలోని 23 గ్రామాలను సారారహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఈశ్వర్రెడ్డి తెలిపారు. పుత్తూరు పరిధిలోని సత్రవాడ దళితవాడలో దళితులు సారా తయారు చేసి అక్రమంగా విక్రయించేవారు. అలాగే తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, పుత్తూరు, నగిరి పరిధిలోని 23 ప్రాంతాలలో సారా తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ శాఖ అధికారులు నవోదయం పేరిట చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. సారా తయారీ వల్ల నష్టాలను వివరించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సత్రవాడలో ప్రజలు పూర్తిగా సారా తయారీని నిలిపివేశారు. త్వరలో 23 గ్రామాల్లో పూర్తిగా సారా తయారీని నిషేధించినట్లు కలెక్టర్ ప్రకటించనున్నారని అసిస్టెంట్ కమిషనర్ ఈశ్వర్రెడ్డి తెలిపారు. వీరికి ప్రత్యామ్నాయంగా ఆదాయ మార్గం చూపిస్తున్నట్లు తెలిపారు.
ఒక 15 రోజుల లోపల వీళ్ళకు ఏదైనా లోన్స్ అయినా కానీ, తర్వాత ఎంపీడీఓ నగరి గారు కూడా వీళ్ళకు 60 మందికి ఇప్పటికే ఐడెంటిఫై చేసి వీళ్ళకు నెక్స్ట్ వీక్ లో జాబ్ షార్ట్స్ ఇస్తున్నారు. పనికి ఆహార పథకంలో వీళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు. ఒక వారం లోపల అది కార్యరూపం దాల్స్తుందని, ఇంకొక 15 రోజుల లోపల మాత్రం ఎస్సీ కార్పొరేషన్ నుంచి డిఆర్డీఏ పీడీ ద్వారా కానీ మిగతా డిపార్ట్మెంట్ ద్వారా కానీ వీళ్ళకు లోన్ సౌకర్యం తీయడానికి మేము సర్వశక్తులా కృషి చేస్తున్నాం. ఇది కలిపి 23 విలేజ్లండి. ఈ 23 గ్రామాలలో కూడా ఇప్పటికీ 90% చేంజెస్ వచ్చినాయండి. ఒక 5% ఈ నెలాఖరికి కంప్లీట్ చేసి 1వ తారీఖు నాడు మేము నగరీ సర్కిల్ మొత్తం సారాయి. సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు యాక్టివిటీ మానేస్తే, మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం ఉపాధి హామీ పథకం అమల్లో లేదు కాబట్టి పక్క నుండి అడవికొత్తూరు గ్రామంలో వాళ్ళకి ఉపాధి హామీ పనులు కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నాము. దాదాపు 60 కుటుంబాల వాళ్ళకి జాబ్ కార్డ్స్ ఇచ్చే పని కూడా ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. ఒక వారం రోజుల్లో ఆ పని కూడా పూర్తవుతుంది. కాగా సత్రవాడ దళితులకు అడవి కొత్తూరులో ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డులను త్వరలో అందజేస్తామని నగరి ఎంపీడీఓ సుశీలాదేవి తెలిపారు. వంశీ కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో కళారూపాల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్టు కల్చరల్ సొసైటీ నిర్వాహకులు శైలకుమార్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కల్చరల్ సొసైటీ నిర్వాహకులు మాట్లాడుతూ, 6, 7, 8 తేదీల్లో 3 రోజుల పాటు రాయలసీమ స్థాయి సాంస్కృతిక కళారూపాల పోటీలను తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీ విజేతలకు బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. మహతీ కళాక్షేత్రంలో జరిగే కళా ప్రదర్శన పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి గల కళాకారులు ఈ నెల 31 లోపు వారి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. 8వ తేదీన నగరంలో భారీ ఎత్తున కళారూపాల ప్రదర్శన జరుగుతుందని చెప్పారు. దాన్ని కూడా మనం రక్షించుకోవాలి, దాన్ని మన యువతరానికి చెప్పాలనే ఉద్దేశంతో మాతృపూజ అనే కార్యక్రమాన్ని చాలా పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి కళాక్షేత్రం యొక్క కార్యక్రమాలు 2016 మే 6, 7, 8 3 రోజుల పాటు తిరుపతి మహాతి కళాక్షేత్రంలో జరుగుతాయి. గతంలో కూడా మేము చేసినటువంటి కార్యక్రమాల్లో ప్రధానంగా ఏమిటి అంటే, ఈ జానపద కళారూపాల్ని పల్లె పల్లె నుంచి కూడా సాధ్యమైనంత ఎక్కువ కళారూపాల్ని పిలిపించి తిరుపతి పురవీధుల్లో ఒక ప్రదర్శనగా ఒక ఊరేగింపుగా తీసుకువెళ్ళడం జరిగింది. తిరుమల శ్రీవారిని సినీ నటుడు బ్రహ్మానందం, దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు దగ్గరుండి వారికి దర్శనం చేయించారు. అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని బ్రహ్మానందం అన్నారు. వాంగ సార్, వాంగ సార్. సంటి పాలిమలర్ పురుషులు ఇరుగు సార్, వాంగ నడికర్ సంగతి పత్రిక. తిరుపతి కర్నాల్ వీధిలోని అనంత్ ఎలక్ట్రికల్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కర్నాల వీధిలోని అనంత్ ఎలక్ట్రికల్ షాప్ లో ఉదయం నుంచి జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఈ క్రమంలోనే 12 గంటల ప్రాంతంలో జనరేటర్ వేడికి కాయిల్ కాలడంతో ఒక్కసారిగా జనరేటర్ లో మంటలు చెలరేగాయి. దాంతో దుకాణంలోని ప్లాస్టిక్ పైపులు దగ్ధమయ్యాయి. దాంతో దుకాణంలో మంటలు ఎగసిపడ్డాయి. దీన్ని గుర్తించిన స్థానికులు అగ్ని ప్రమాద కేంద్రానికి ఫిర్యాదు చేశారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో 100,000 రూపాయల మేరకు ఆస్తి నష్టం జరిగిందని షాపు యజమాని రమణ పేర్కొన్నారు. పల్లె వీధిలో పలు అభివృద్ది పనులకు శనివారం భూమి పూజ జరిగింది. మురికి కాలువలు మరుగుదొడ్ల సమస్యలతో పల్లెవీధి వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నగరపాలక సంస్థ 15 లక్షల వ్యయంతో కొత్తగా మురికి కాలువలు, డ్రైనేజీ మ్యాన్ హోల్ల మరమ్మత్తు, అలాగే 4 మరుగుదొడ్ల నిర్మాణానికి తిరుపతి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ అభివృద్ది పనులతో పల్లెవీధి వాసులు ఎదుర్కొనే సమస్యలు తొలగుతాయని 25వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ నరసింహులు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరసింహయాదవ్, విజయలక్ష్మి, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పూల తోటలో ఒక రెండు ఏరియాల్లో మాన్యువల్స్ ఇప్పుడు నిండిపోయి అస్తవ్యస్తంగా ఉండేది. దాన్ని కొత్త వాటిని నిర్మించడానికి ఎమ్మెల్యే గారు చొరవ చూపించడంతో ఇక్కడ కానీ కర్ణాలు లేవట్లయితే వినాయక స్వామి గుడి దగ్గర గత అనేక సంవత్సరాలుగా దాదాపుగా 15 సంవత్సరాలుగా ఉన్న ప్రాబ్లమ్ని ఈరోజు ఈ యొక్క కాంట్రాక్ట్ పని ద్వారా దాన్ని రెడీ చేయడం జరుగుతుంది. దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ ఇంకొక 5 టాయిలెట్స్ని ఎమ్మెల్యే గారు కమిషనర్ గారితో మాట్లాడి మా ఏరియా ప్రజల కొరకు వాటిని ఇప్పుడు నిర్మించడానికి భూమిపూజ చేశారు. ఈ రెండు చర్చి ఆస్తులను అక్రమంగా విక్రయిస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ ఈ నెల 20న నిరాహార దీక్ష చేపడుతున్నట్లు క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డేవిడ్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ తిరుపతి, చిత్తూరు, రేణుగుంట, నెల్లూరు, నాయుడుపేట, వాకాడు, గూడూరు ప్రాంతాల్లోని సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చ్ ఆస్తులను అక్రమంగా చర్చ్ నిర్వహణ కమిటీ విక్రయించడాన్ని ఆయన తప్పుపట్టారు. నిర్వహణ కమిటీకి ఆస్తులను విక్రయించే అధికారం లేదని అన్నారు. అలా అక్రమంగా ఆస్తులు విక్రయించిన 10 మందిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. క్రైస్తవ చర్చ్ ఆస్తుల పట్ల చట్టవిరుద్దంగా వ్యవహరించిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న తిరుపతిలో నిరాహార దీక్ష చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. మనం నమ్ముకునే మేము దీన్ని పెట్టాం, ఎందుకంటే మేము ఫోకస్ కావాలి. 1 కోట్ల రూపాయలు ఆస్తులు ఇప్పటి వరకు అమ్మేసింది గూడూరుకు చెందినటువంటి పత్తిని విజయ్ కుమార్, నేటి వచ్చేసి తిరుపతి, వాళ్ళ బ్రదరు అరుణోదయ్ కుమార్, వీళ్ళ ఫాదర్ వచ్చేసి కరస్పాండెంట్గా ఉన్నారు ఎస్ఆర్ఎస్, ఆయన పేరు మీద దేవదాన, వీళ్ళు అమ్మేస్తా ఉన్నారు. వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి మేము ధర్నా 20 తెచ్చాం సార్. ఈ సమావేశంలో పరిరక్షణ కమిటీ సభ్యులు రవికుమార్, సుందరం తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో 9 అడుగుల పాము జనం మధ్యలోకి వచ్చింది. వెంటనే పామును పట్టి అడవిలోకి విడిచిపెట్టారు. భక్తులు ఆసక్తిగా గమనించారు. తిరుమల సన్నిధానం గెస్ట్ హౌస్ సమీపంలోకి అడవి నుండి 9 అడుగుల జరిపోతూ వచ్చింది. భక్తులు పామును చూసి భయపడ్డారు. అధికారులకు సమాచారం అందడంతో పాముల భాస్కర్ నాయుడుని సంఘటన స్థలానికి పంపారు. భాస్కర్ నాయుడు పామును అడవిలో విడిచిపెట్టారు. దాన్ని బట్టి నేను ఇమీడియట్గా వచ్చి దీన్ని పట్టుకొని అవకాశం ఇది జరిపోతూ 9 అడుగులు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం సాయంత్రానికి 56,598 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 8 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో ఆదివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. 50 రూపాయల గదులు 25, 100 రూపాయల గదులు 14, 500 రూపాయల గదులు 8, 600 రూపాయల గదులు 6 అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆదివారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 17, ఆర్జిత బ్రహ్మోత్సవం 5, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 122 అందుబాటులో ఉన్నాయి. కాగా శనివారం తిరుమలకు వచ్చిన భక్తులు 18 లక్షల రూపాయలను అన్నదానం, గోసంరక్షణ, ప్రాణదానం ట్రస్టులకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 27, 11 గంటలకు 39, 12 గంటలకు 46, 1 గంటకు 58, 2 గంటలకు 69, 3 గంటలకు 20, 4 గంటలకు 138, 5 గంటలకు 156, 6 గంటలకు 62, 7 గంటలకు 98 అందుబాటులో ఉన్నాయి. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంచి బంగారం 10 గ్రాముల ధర 29,570 రూపాయలు, 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,765 రూపాయలు, వెండి 1 కేజీ ధర 39,110 రూపాయలు, రిటైల్ వెండి 1 గ్రాము ధర 41.80 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైభవంగా కళ్యాణరాముని కళ్యాణోత్సవం, ముత్యాల తలంబ్రాలను అందజేసిన టీటీడీ, రఘుపతి వైభవాన్ని కనులారా దర్శించిన భక్తులు. టీటీడీ పరిధిలోని స్విమ్స్ అభివృద్ధి కిట్టి నిధులు అందజేస్తా, టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి రాష్ట్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మార్చడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు, మంత్రి ఘంటా శ్రీనివాసరావు. స్థానిక ఆలయాల అభివృద్ధి టీటీడీ కృషి చేస్తోంది, సాంప్రదాయబద్ధంగా రాముల వారికి తలంబ్రాలు, టీటీడీ ఈవో సాంబశివరావు.
రాములవారి ఆలయాన్ని టీటీడీ విస్మరిస్తోంది. చారిత్రక ఆలయం విశిష్టతను ఇనుమడింపచేయండి. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణనాయుడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.